కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాల ప్రతులను ఢిల్లీ అసెంబ్లీలో సీఎం కేజ్రీవాల్ చించివేశారు. ప్రత్యేక శాసనసభ సమావేశాల్లో మాట్లాడిన కేజ్రీవాల్ దేశ రైతులకు ద్రోహం చేయలేనన్నారు. కరోనా విజృంభణ వేళ అంత హడావుడిగా సాగు చట్టాలను ఆమోదించాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించిన కేజ్రీవాల్ రాజ్యసభలో చర్చ లేకుండానే 3 బిల్లులను ఆమోదించారని విమర్శించారు. 20 రోజులుగా ఉద్యమం చేస్తున్న రైతులు చలిలోనే రోడ్లపైన నిద్రిస్తున్నారని, బ్రిటిషర్ల కంటే దారుణంగా వ్యవహరించవద్దని కేంద్రానికి సూచించారు. భాజపాకు ఎన్నికల నిధుల కోసమే ఈ చట్టాలు తెచ్చారని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన కేజ్రీవాల్ సాగు చట్టాలు రైతుల కోసం కాదన్నారు. మొదట తాను ఈ దేశ పౌరుడినని, ఆ తరువాతే ఢిల్లీ సీఎంని అని వ్యాఖ్యానించారు. రైతు వ్యతిరేక చట్టాలను ఢిల్లీ శాసనసభ వ్యతిరేకిస్తున్నట్లు కేజ్రీవాల్ స్పష్టం చేశారు.